ఐనిస్ వారు మన రాజవుల నియోజకవర్గం యొక్క సమస్యలు ప్రజల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి నా సహసర వివిధ రాజకీయ పార్టీ నాయకులు అదేవిధంగా వివిధ ఆర్గనైజేషన్స్ మాలమోహన్ రెడ్డి కానీ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. చాలామంది నేను వచ్చేసరికే మాట్లాడుతున్నారు కానీ నేను వచ్చిన తర్వాత మా నాని లేవనెత్తినటువంటి విషయాలు అయినట్లయితే ఆయన మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది. ముఖ్యంగా ప్రతి మనిషిడు వెల్ఫేర్ స్కీమ్స్ కావాలంటాడు, డెవలప్మెంట్ కావాలంటారు. వెల్ఫేర్ డెవలప్మెంట్ ఈ రెండు మనిషికి రెండు కళ్ళు కళ్ళు రెండు కళ్ళు ఎంత ప్రాధాన్యతో ఈ సమాజం యొక్క అభివృద్ధికి కూడా వెల్ఫేరు డెవలప్మెంట్ కావాలి. మనది వెల్ఫేర్ బేస్డ్ అంది, వెల్ఫేర్ స్టేట్ మంది. మనందరం డెవలప్మెంట్ కావాలి అని కోరుకునే వాళ్ళం. భేదరికం లేకుండా చేయాలి. ఆ భేదరికం లేనటువంటి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుకున్నప్పుడే ఈ రాష్ట్రం పురోగమితం పురోగభివృద్ధి చెందుద్ది, ఒక అభివృద్ధి పదంలో నడుస్తుంది అన్నటువంటి ఒక మాట మనందరం చెప్పుకోవడానికి వీలు పడుద్ది. ఈ వెల్ఫేర్ స్కీమ్స్కి వచ్చేటప్పటికీ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే సహజంగా వెల్ఫేర్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా పెన్షన్ల గురించి మాట్లాడుకుంటాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అనేది ఆవిర్భవించిందో ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఉన్నాడు, ఆయనే ప్రవేశపెట్టాడు వెల్ఫేర్ పెన్షన్ స్కీము. దరిమిన 29-30 సంవత్సరాలు అంటే 2004 వచ్చే వరకు 200 రూపాయలు లోపున్నటువంటి లేదా 200 రూపాయలు ఒక వెల్ఫేర్ స్కీమ్గా పెన్షన్ స్కీమ్గా 29 సంవత్సరాలు నడిచింది. మనుషుడి యొక్క సాధారణ కులబద్ధత వెల్ఫేర్ మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత మరలా 2014 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మనందరికి తెలుసు. అప్పటికి రాష్ట్రం యొక్క పరిస్థితులు 16,000 కోట్ల లోటు బడ్జెట్, 100,000 కోట్ల రూపాయల అప్పు. ఇలాంటి పరిస్థితుల్లో 29-30 సంవత్సరాలు ఉన్నటువంటి 35 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉన్నటువంటి ఈ వెల్ఫేర్ ముఖ్యంగా పెన్షన్ పథకం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 85 నుంచి 2014 వరకు 29-30 సంవత్సరాల కాలంలో 200 రూపాయలు మాత్రమే, 35 రూపాయల నుంచి 200 రూపాయల వరకు పెరిగింది. కానీ కేవలం 2014 నుంచి 2019 వరకు 2,000 రూపాయలు చేసినటువంటి విషయాన్ని సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. అది ఒక వెల్ఫేర్ స్కీమ్కి సంబంధించి. డెవలప్మెంట్ ఇందాక మా నాని చెప్తుంటే నాకు అన్ని జ్ఞాపకం వచ్చాయి. ఎందుకంటే మా నాని లాంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి యువకులు ఈ రాష్ట్రం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నారు. వాళ్ళు ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా మనందరికీ ఒక ఆయుపట్ లాంటిది. ఆక్వా ఇండస్ట్రీని కూడా ప్రోత్సహించాలి, కాపాడాలి. చిన్న సన్నకారు రైతులందరూ ఆక్వా పట్ల ఆకర్షితులై వాళ్ళకు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి భూములను కూడా ఆక్వా వైపుకి తీసుకెళ్తూ ఉన్నారు అని రూపాయి 50 పైసలకి మాత్రమే ఆక్వా రహితంగా నాదుకున్నటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదేమి ఇదంతా మీకు అందరికీ తెలిసిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంచేత కరెంట్ ఛార్జీలు వేళ సుమారు ఈ 4 సంవత్సరాల కాలంలో 8 సార్లు పెంచుకున్నాం మనం. 8 సార్లు నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. తర్వాత ఇందాక మా సోదరుడు మురళీకృష్ణ మా సప్లై నిధులు ఏమయ్యాయి అంటున్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, ఏది ఏమైపోయాయి సప్లాన్ నిధులు? సప్లాన్ నిధులు అనేది
కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా చట్టసభలో రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్ ట్రైబ్స్ వారికి నిధులు వాళ్ళవివి వాళ్ళకి మాత్రమే ఖర్చు చేయాలి వాళ్ళకున్నటువంటి దైనందిక రాజకీయ జీవితాలే కాకుండా వ్యక్తిగతమైనటువంటి అవసరతల కోసం కూడా సప్లై నిధులు వాళ్ళకి కోసం వెచ్చించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఆనాడు మహానుభావుడు తీసుకొచ్చాడు బిల్లు ఆ చట్టం అయిన తర్వాత విని వెంటనే వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు మీరు అందరూ అనుభవించారు చూశారు ఒక్క పైసా కూడా సప్లానికి సంబంధించినటువంటి నిధులు వేలాది కోట్ల రూపాయలని ఒక్క పైసా కూడా డైవర్ట్ కాకోకుండా ఆ నిధులన్నీ ఎవరికే కోసమైతే వెచ్చించాలో వాళ్ళకే వెచ్చించాం ఆఖరిగా ఇప్పుడు యువ నాయకుడు మా నాని చెప్పినటువంటి తాగే నీటి సమస్య తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది రాజోలు ప్రాంతం రాజోలు నియోజకవర్గం ఇప్పుడు నేను జరిగింది ఆ జరిగింది ఆనాడు ఏ రోజైతే వీటిని మనం అంకురార్పణ చేశామో నాటి నుంచి నేటి వరకు ఒక చిన్న బ్రీచ్ చిన్న అవరోధం కూడా రానటువంటి ఒక పక్కా ప్రణాళికతో శాశ్వతమైనటువంటి నిర్మాణాలు చేశాం మనం నేను ఎందుకంటే నేను ప్రాతినిధ్యం వహించాను కనుక నేనున్నాను కనుక నా తర్వాత పాలన కూడా నేనే చూస్తున్నాను ఇక్కడ ఉండి నా తర్వాత జరిగే అభివృద్ధిని కూడా నేనే చూస్తున్నాను ఇక్కడ నా తర్వాత జరిగే సంక్షేమాన్ని కూడా నేనే చూస్తున్నాను అందుచేత నేను మీకు మనవి చేసేది నేను దిగిపోయే నాటికి ఆనాటి గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారితో నేను రిక్వెస్ట్ చేసుకుని 100 కోట్ల రూపాయలు మంచినీటి కోసం ఇక్కడ శాంక్షన్ చేయించి ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నా ఇప్పుడు పాలక పక్షాన ఉన్నటువంటి మీరందరూ కేవలం ఏదో అవసరం కోసం అవసరం లేకపోయినా వావరెడ్డి ట్యాంక్స్ కట్టేయడం కాదు వావరెడ్డి ట్యాంక్ దగ్గరికి వచ్చి నిల్వ నీరు ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో నీరు నిల్వ చేయడానికి కావాల్సినటువంటి స్టోరేజ్ని నిర్మించడం ముందు ప్రాక్టికల్గా ప్రజలకు కావాల్సినటువంటి మా మురళీకృష్ణ ఆయన ఒక దళిత ప్రతినిధి తమ్ముడికి చెప్పాలి నేను సబ్ ప్లాన్ అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చట్టం చేసినా దాన్ని వెంటనే అమలు చేయించాం వెంటనే అమలు చేయించి వాళ్ళు ఏమైపోయింది సబ్ ప్లాన్ నిధులు మీలాంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ముందుకు రావాలి మా రామచంద్రరావు గారు లాంటి సీనియర్ దళిత నాయకులందరూ ముందుకు రావాలి ఏమైపోయాయి సబ్ ప్లాన్ నిధులు ఏమైపోయింది అన్నాడు అంబేద్కర్ ఫారిన్ ఎడ్యుకేషను చంద్రబాబు నాయుడే కదా చంద్రబాబు నాయుడే కదా అంతకు ముందుందా మనం ఇతర దేశాల్లోకి వెళ్ళి షెడ్యూల్ కులాల విద్యార్థులకు చదువుకునే అవకాశం అంతకు ముందుందా లేదు కదా కేవలం బికాస్ ఆఫ్ ది సబ్ ప్లాన్ నిధులు పుష్కలంగా ఉన్న మూలంగా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసాం నేటికి చదువుతూ ఉన్నారు ఇవాళ స్కాలర్షిప్లు లేవు ఒక్కిల్లు ఏమంటే మీకు అందరికీ తెలుసు 4 లక్షలు 5 లక్షల రూపాయలు విలువ చేసే గేదవాడికి ఇచ్చే ఆ సెంటు భూమి 4 లక్షలు లేదా 5 లక్షలు 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలతో కొనేసి ఎక్కడిచ్చామండి విజ్ఞులు మీరు ఆలోచించండి డ్రైన్లు పక్కనే శ్మశానాల పక్కనే నదీ పరివాహక ప్రాంతాల్లోని చెరువులు పక్కన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఒక్కిల్లు కట్టారండి ఒక్కిల్లు లోల్ అవన్నీ ఎక్కడైనా ఒక్కిల్లు ఎందుకండి మనం చేయండి తప్పకుండా నేను చేశాను మీరందరూ హర్షించారు ఆ రోజుని మీరందరూ భాగస్వాములే మీరు కాకపోయినా మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో ఒకరు భాగస్వాములే వాళ్ళందరూ చూశారు మీరందరూ అబ్జర్వ్ చేశారు పర్యవేక్షించుకున్నారు ఇవాళ చేయండి మీకు అవకాశం ఉంది ఏముంది ఏంటి ఏముంది చెప్పుకోవడానికి ఏముంది ఎందుకు మనం మీరందరూ దయచేసి ఈనాడు కరెంటు సాధ్యండి మనకి ఏమైనా మాట్లాడడానికి కూడా కాస్త ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ మాట సమంజసంగా ఉందా లేదనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచలేదా ఈ 4 సంవత్సరాల్లోని ఆ 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచాడా చంద్రబాబు నాయుడు మీకు కరెంటు ఛార్జీలు ఎందుకు మళ్ళీ క్వాలిటీ అంటారు ఇది అంటారు అది అంటారు ఏంటి మనం మాట్లాడుకుందాం సరదాగానే ఏదో పెద్దలు అయినీశ్వర్ మన కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా మన మన రాజోల్లో ఇది ఒక సాహసోపేతమైనటువంటి ప్రక్రియను ప్రారంభించారు సర్పంచులు వచ్చారు మానవులు వచ్చాడు అలాగే ఇంకా వచ్చారు మీరు అందరూ చాలా మంది వచ్చారు
ఇన్ వివిధ పార్టీ వాళ్ళందరూ వచ్చాం, సర్దగా స్పోర్టివ్గా మాట్లాడుకుందాం. నేను 5 సంవత్సరాలు చేశాను, మీరే చూసారు, మీరే నన్ను అభినందించారు, మీరే అభినందించారు. మరి ఎప్పుడైనా మా సోదరుడు సార్ మళ్ళీ కోర్టులో కనీస నిర్మాణాలు సౌకర్యాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాజుల కోట్లు ఆయన అడిగితే 30 లక్షల రూపాయలు ఇచ్చానయ్యా. అది కాదు, ఒక్క మాట నేను ముగించి చేస్తాను. చేత మనందరం స్పోర్టివ్గా ఇంకా చేయవలసినవి ఏమైనా ఉంటే చెప్పండి, లేదా మంచి పాలన కోసం మనందరం కలిసి ప్రయాణం చేద్దాం. ఇలాంటి వేదికలను మనందరం కూడా ఉపయోగించుకోవాలి, ఇది చాలా అవసరం. యువకుడు చక్కగా ప్రాజెక్ట్ చేశాడు. అదేవిధంగా మా మురళి షెడ్యూల్ కులాలి, నిజమే నేను ఆ వేదన పడతా ఉన్నాను, బాధపడతా ఉన్నాను. ఏముందండి ఎక్కడ చూసినా గంజాయి గంజాయి గంజాయి. సుమారు 85 మంది షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కుర్రోళ్ళు 85 మంది కేసులు పెట్టారు వాళ్ళ మీద, అపభం శుభం ఎరగనటువంటి వాళ్ళు. మీరే ఓట్లేసారు, మేమేయలేదు, కానీ బాధపడుతున్నాం. ఓట్లు అయిన వాళ్ళు ఎందుకులే, మన జోలికి రావట్లేదు కదా, ఎవరైనా అవసరం మా దగ్గరికి వస్తే వాళ్ళకి సాయం చేస్తున్నాం. మీరు అరికట్టండి, పరిపాలన చక్కగా చేయించండి, ప్రజా సమస్యల మీద మీరు కేంద్రీకృతం కావండి, చేయండి. రేపు ఎల్లుండి కూడా విపరీతమైన ఎండలట, త్రాగే నీళ్ళు లేవని గొగ్గోలు పెడతా ఉన్నారు, కరెంట్ లేదని నీటిలో బాధింతరాలు, కుటుంబ సభ్యులు అందరూ వేదన పడతా ఉన్నారు. ఎక్కడికక్కడే భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద కేసులు జైలు పనులు చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పాలన దయచేసి విజ్ఞులైనటువంటి మీరు ఒక పార్టీ అయినా ఇంకో పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని మీరు దగ్గరికి తీసుకుని మీరు ఏదో సక్రమంగా నడిపించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీరు తప్పకుండా మంచి పాలన చేయించండి, ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండేలా చేయమని మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించారు.